రాగవల్లరి నాలుగవ భాగం మూడవ భాగంలో జయరాం మంజరికి దూరమై తాగుబోతవుతాడు ఆరోగ్యం పోగొట్టుకుంటూ ఉంటాడు ఇక రంగసాయి జయరాం ఒకరినొకరు ఒకరి మనసులో భావాలు ఒకరికి చెప్పుకోలేక బాధతో ఉంటారు కథ కొనసాగుతుంది బరువుగా పది రోజులు దొల్లాయి జయరాం తిరిగి రాలేదు వెంకన్న సీత సీనయ్య మాట్లాడుకునే మాటల్ని బట్టి జయరాం బట్టల వ్యాపార విషయంలో బొంబాయి వెళ్ళాడని హాస్పిటల్ డ్యూటీ జానకమ్మ చూస్తుందని తెలుసుకుంది రంగసాయి రంగమ్మ ఏమేమో ఆమె భర్తను అప భర్తను అర్థం చేసుకొని మెసలడం లేదని చురుగ్గా మాటలు విసరసాగింది ఇంట్లో చిరాగ్గా విసుగ్గా ఉన్న రంగసాయి ఒక్కసారి జ్యోతిని చూసొస్తానని రంగమ్మకు చెప్పి జ్యోతి ఇంటికి వెళ్ళింది రా రా అనుకుంటున్నాను నీకు కబురు చెయ్యాలని అంది జ్యోతి రంగసాయి చేయి పట్టి లోపలికి తీసుకువెళ్తూ ఎందుకబ్బా వెళ్ళిపోతున్నావా ఆయన దగ్గరికి నవ్వుతూ ప్రశ్నించింది రంగసాయి ఇదిగో లెటర్ చదువు మా అబ్బాయి అంటే చంద్రం రాశాడు నిజమా లేక నన్ను రప్పించుకోవాలని మా వారు రాయించుంటారా అంటూ సాయి చేతికి ఒక కబర్ ఇచ్చింది జ్యోతి పిన్నికి చంద్రం నమస్కరించి రాయనుది నాన్నగారి ఆరోగ్యం బాగులేక హాస్పిటల్లో జాయిన్ అయినారు నేను వారం రోజులు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు బయలుదేరి వస్తామని ఆశిస్తాను ఇట్లు చంద్రం ఈ అని చదివిన రంగసాయి జ్యోతివైపు జాలీగా చూస్తూ ఏం వెళ్తున్నావా చచ నీకు మతిపోయినట్టుంది ఎన్నాళ్ళైంది ఈ ఉత్తరం వచ్చి నిజమే అయి ఉంటుంది వెళ్ళు పాపం ఇదేమిటి ఎన్నాళ్ళయింది పెళ్ళై దేవుడు నీకు మేలు చేయాలి వెళ్ళిరా ఆయన నిన్ను రప్పించుకోవాలంటే ఇది మార్గమా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఇంట్లో కూర్చున్నావా వెళ్ళక డబ్బేమైనా అవసరమైతే ఇస్తాను అంది మందలింపుగా అదే వెళ్ళడం మానేస్తేనో అనిపించింది కానీ ఏదో ఆందోళన మనసు చిరాగ్గా బరువుగా ఉంది ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నాను ఆ ఉత్తరం చదివాక అస్సలు తోచడం లేదు ఇదేమి అనుబంధమో ఉత్తరం వచ్చిన రెండు రోజులు అయ్యి అన్నం సహించలేదు నిన్న రాత్రి నిద్ర పట్టలేదు అదే మన సాంప్రదాయ విశిష్టత ఆ పసుపు తాడికి బలమైన బంధమైపోతుంది వెళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితులు నాకు రాయి అంది రంగసాయి డిఈఓ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు రసాయి సిక్లీవ్ పెట్టేసి వెళ్ళిపో నువ్వు ఆలోచించడం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు ఆ అమ్మ కూడా నీలాగే మందలిస్తోంది సరే వెళ్తాను మరో పది నిమిషాలు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది తెలివైన తెలివైనవాడు బ్రతుకు తెరువు తెలిసినవాడు జ్యోతిని చూస్తూనే సంతోషంగా నవ్వి ఆప్యాయంగా పలకరించాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నీకిలా తెలిసింది నేను ఇలా ఉన్నానని బాబు లెటర్ రాశాడా అని అడిగాడు అవును పొడిగా సమాధానం చెప్పింది జ్యోతి దృఢంగా ఆరోగ్యంగా ఉండే రావు లోతుకుపోయిన కళ్ళతో మాసిన గడ్డంతో చిక్కి ఉన్నాడు ఇంటి దగ్గర నాకెవరున్నారు దిక్కు అందుకని నర్సింగ్ హోంలో జాయిన్ అయిపోయాను అన్నాడు పేలవంగా నవ్వుతూ ఆమె మౌనంగా తలవాల్చింది వారం రోజులు సెలవులో వచ్చాడు బాబు రేపు వెళ్ళిపోతాడు అన్నాడతను మళ్ళీ నేనొచ్చానుగా వచ్చానుగా వెళ్ళనియండి అంది జ్యోతి ఈసారి అతను మౌనం వహించాడు అతని బెడ్ దగ్గరకు బల్ల ఈడ్చుకుని కూర్చుందామే రెండు క్షణాలు మౌనంగా దొరిలాయి ముందుగా ఇలాగే వచ్చావా ఇంటికి వెళ్ళొచ్చావా అడిగాడు ఇక్కడికే వచ్చాను చంద్రం బస్ కనిపించాడు చెప్పాడు మీరిక్కడున్నారని తాను నా కూడా వస్తానన్నాడు కానీ బజార్లో ఏవో మందులు కొనాలని వచ్చానంటే ఆ పనేదో చేసుకురమ్మన్నాను ఏమన్నా మాట్లాడితే వినాలనుంది ఆమెకు ఆమె మాట్లాడితే వినాలనుంది అతనికి మౌనంగా క్షణాలు దొరలిపోతున్నాయి కాఫీ తాగిరా హోటల్లో బాబు వచ్చాక ఇంటికి వెళ్ళొచ్చు తాళం చెవులు వాడి దగ్గరే ఉన్నాయి అన్నాడు రావు ఆహా ఇప్పుడేమి వద్దు మీరు మీరు ఇంటి దగ్గరుండి మందులు తీసుకుంటే అంది జ్యోతి అతను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నేను వచ్చానుగా మీకు ఆరోగ్యం చిక్కే వరకు ఉంటాను అందామె మళ్ళీ తర్వాత వెళ్ళిపోతావా అనకూడదు అనుకునే అనేశాడు తర్వాత సంగతి ఆలోచించవచ్చు ముందు మీరు ఇంటికి వచ్చేయండి డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను ఏవో ఇంజెక్షన్లు మందుల సీసాలు తీసుకొచ్చాడు చంద్రం రేపు ఇంటికి వచ్చేస్తాను ఇవన్నీ ఇంటికి తీసుకుపో పిన్నిని తీసుకెళ్ళు ఇంటికి ప్రయాణం చేసి వచ్చింది స్నానం చేసి కాస్త కాఫీ తాగి విశ్రాంతి తీసుకుంటుంది క్యారియర్ తెచ్చేయి నేను ఇంటికి వచ్చాక వంట ఏర్పాట్లు చేసుకుందాం అన్నాడు రావు చంద్రంతో లేచి నిల్చుంటూ ఇప్పుడు మీరేమీ తీసుకోరా అడిగింది జ్యోతి నాకేమీ వద్దు వెళ్ళు పెట్టే బెడ్డింగు అని ఆగిపోయాడు లేదు రెండు చీరలు సంచిలో పెట్టుకొచ్చాను అతను మౌనంగా చూపులు వాల్చుకున్నాడు ఆమె చంద్రంతో వెళ్ళిపోయింది డాక్టరు తనకు విశ్రాంతి చాలా అవసరమని చెప్పాడు బ్లడ్ ప్రెషర్ వస్తోంది హోటల్ భోజనం తనకు పడదు తను పెళ్లి చేసుకున్నది మూడు వంతులు భోజన సదుపాయం కోసమే ఈసారి జ్యోతిని ఎలాగన్నా విడిచిపెట్టకూడదనే నిశ్చయానికి వచ్చాడు రావు మర్నాడు ప్రకాశ్రావు ఇంటికి వచ్చేశాడు చంద్రం వెళ్ళిపోతూ ఉండిపో పిన్ని నువ్వు ఉంటానంటే సెలవులు ఇవ్వగానే ఇక్కడికి వచ్చేస్తాను అన్నాడు జ్యోతితో ఇక్కడో అక్కడో ఓ దగ్గర ఉంటానుగా సెలవులివగానే నా దగ్గరకొచ్చాయి మనఃపూర్వకంగా సంతోషంగా అంది జ్యోతి ప్రకాశ్రావు భార్యను చాలా ఆప్యాయంగా ప్రేమగా చూశాడు అతని మనసుతో సంబంధం లేకుండా ప్రవర్తించగలడు అంటే నటించగలడు జ్యోతి సెలవు పొడిగించింది అతను కోలుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఆమె నేను వెళ్ళిపోతాను అంది ప్రకాశ్రావుతో ఎక్కడికి వెళ్ళిపోతావు వాళ్ళ ఏదో హాస్యానికి అలా కవ్వించాను అదే సీరియస్గా తీసుకుని బయటకు వెళ్ళిపోయావు వెంటనే మళ్ళీ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ నలుగురు నవ్వుతారు ఓ ఏం కబుర్లు ఏ మాట అనడానికన్నా మీ మగవారికే లేండి పోనీ నేను వెళ్ళాక లెటర్ రాయొచ్చుగా ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్ గతం వదిలే నవ్వాడతను గలగల నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే దానవు వేరుగా బ్రతికే దానవు పెళ్ళెందుకు చేసుకున్నావు నీకు నీడ కావాలని నాకు తోడు కావాలని పెళ్లి చేసుకున్నాం జీవితాంతం ఓ ఇంట్లో కలిసి బ్రతకాలి ఆలోచించు నువ్వు ఉద్యోగం చేయడం వేరుగా బ్రతకడం నాకు ఇష్టం కాదు నేను సమ్మతించను నవ్వుతూనే ఖచ్చితంగా చెప్పాడు రావు ఆమె నిరుత్తరాలైపోయింది ఏమంటావు ప్రశ్నించాడతను ఇంకా తమ్ముడి చదువు పూర్తి కాలేదు చెల్లెలు పెళ్ళి కావాలి ఇంకొక నాలుగేళ్ళు నేను అనుకుంటే ఓ నువ్వే కానీ నీ తమ్ములకు ఆ బాధ్యత లేదా ఉంది మా కుటుంబం సంగతి మా బాబాయ్ మీకు చెప్పారనుకుంటాను మీ కుటుంబం మంచిదని నువ్వు మంచిదానివని చెప్పాడు అంతేకాని వారి చదువులు పెళ్లిళ్ళు నువ్వు చెయ్యాలని చెప్పలేదు మీరు సహృదయంతో నా ఉద్దేశాన్ని మన్నిస్తారని ఆశించాను ఏమిటా ఉద్దేశం అతని గొంతు కరకుగా ధ్వరించింది అందరి జీవితాలు ఓ గాడిన పడ్డాయి చివరికి మిగిలారు నా తమ్ముడు చెల్లెలు వారిని కూడా ఏదో సాయం చేద్దాం అంతేకాని ఎప్పట్లా ఉద్యోగం చేసి వారిని పోషిస్తూ ఉంటానంటే కుదరదు నన్నే వదులుకుంటావో నీ ఉద్దేశాన్ని మార్చుకుంటావో ఆలోచించి నిర్ణయానికి రా సాయంత్రం నాకు జవాబు చెప్పు అని అతను వెళ్ళిపోయాడు ఆమె నిస్త్రాణగా కూర్చుండిపోయింది ఏదో సాయం చేద్దాం అన్న అతని మాట ఆమె చెవుల్లో గింగురు మంది ఎంతో ఆలోచించింది పెద్దవారై పెళ్లి చేసుకున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు తనని ఆదుకుంటున్నారా కనీసం తన గురించి ఆలోచిస్తున్నారా ప్రశ్నించుకుని మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్రావు చంద్రం వారిని గురించి కూడా ఆలోచించి చివరికి వీరిని వదిలి వెళ్ళిపోవడం న్యాయం కాదని నిర్ణయించుకుంది సాయంత్రం ఐదింటికి ఇంటికి వచ్చాడు రావు బోర్నవిటా గ్లాసు అతని చేతికి అందించింది జ్యోతి గ్లాసు టేబుల్ మీద పెట్టి కోటు విప్పాడు ప్రకాష్ రావు అతని చేతిలో కోట్ అందుకుని స్టాండుకు తగిలించున్నామే బోర్నవిట నాలుగు గుక్కల్లో తాగేసి ఈజీ చైర్లో జేరబడి అలసటగా కణతలు రుద్దుకుంటూ బా తలనొప్పిగా ఉంది జ్యోతి అమృతాంజనం సీసా ఇలా ఇయ్యి అన్నాడు ప్రకాశ్రావు అమృతాంజనం నుదుట రాయబోతున్న ఆమె చెయ్యి పట్టుకుంటూ ఇలా ఇచ్చే సీసా రేపటి నుంచి నాకెవరు చేస్తారు ఇలాంటివన్నీ హోటల్ మెతుకులు తిని ఈ ఇంట్లో ఒంటరిగా పడుండాలి అన్నాడు అతని గొంతు బాధగా ధ్వనించింది నేను వెళ్ళటం లేదులేండి అంది జ్యోతి నవ్వుతూ థ్యాంక్స్ అని ఆమె చేతిని ముద్దు అతను తర్వాత అతని క్రాప్ సవరిస్తూ ఓసారి వెళ్ళి అమ్మకు చెప్పేసి నా బట్టలవి తెచ్చుకుంటాను అందామే అలాగే ఆరవ తేదీన నేను క్యాంపుకు ఉంది తిరిగి వచ్చేసరికి నాలుగైదు రోజులు పట్టొచ్చు అప్పుడు వెళ్దు కానీ ఈ లోపల కావాలంటే రెండు చీరలు కొంటాను ఆహా వద్దులేండి ఆమె వద్దన్నా అతను చీరలు తెచ్చాడు రంగసాయికి తల్లికి తమ్ముడికి చెల్లెలికి తాను ఉద్యోగం రిజైన్ చేసి భర్త దగ్గర ఉండిపోవాలని నిశ్చయించుకున్నట్టు ఉత్తరాలు రాసింది జ్యోతి నాలుగు రోజులై జ్వరం వస్తోంది రంగసాయికి రాత్రి భోజనం చేయడం లేదు అమ్మాయి బాబు చూస్తే ఇంకా రాలేదు అదేం వ్యాపారమో నెల అయింది పోని జానకమ్మని ఓసారి రమ్మని ఫోన్ చేయి ఏదైనా మందిస్తుంది పాడు జ్వరం పొద్దు కుంగేసరికి వచ్చి పడుతోంది అంది రంగమ్మ అక్కర్లేదత్తయ్య అదే తగ్గిపోతుంది అని నవ్వేసి ఆమె మాట తోసిపుచ్చేసింది జయరాం వచ్చాడింటికి రెండు మూడు సార్లు రంగసాయి కోసం వెతికి అయ్యి అతని కళ్ళు ఆ రోజు కనిపించలేదామె చిన్నమ్మగారు ఎటెళ్ళింద్రా అడిగాడు గోపిని అదిగో గదిలోనే ఉన్నారండి మీకు తెలియదా అన్నట్టు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చాడు గోపి మర్నాడు మందిరంలో అడుగుపెట్టిన జయరాం యాజుల్ గారు తను తీర్థం తీసుకోవటం మానేసిందా అడిగాడు నవ్వుతూ ఎవరు అమ్మాయా ఇప్పుడే ఇచ్చాను బాబు నీ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు యాజులు బాగుంది అని పొడిగా జవాబు చెప్పి వెళ్ళిపోయాడు జయరాం కావాలని నాకు కనిపించకుండా జాగ్రత్త ఎంత పొగరు అనుకున్న అతని వదనం కందింది కోపంతో మధ్యాహ్నం అతని కన్నం పెడుతూ అబ్బాయి నాకు తెలియకడుగుతాను మీ ఇద్దరూ భార్యాభర్తలు ఎందుకన్నా కలహించి మాటలు మానుకున్నారా అడిగింది రంగమ్మ ఏం ఎందుకలాంటి అనుమానం వచ్చింది నవ్వుతూ అడిగాడు జైరామ్ మాటలు ఉంటే రంగసాయిని నువ్వు చూసుంటే ఉపేక్షించి ఉండేవాడివి కావు ఏమిటి పెద్దమ్మ ఏమైంది కనుబొమ్మలు చిట్లించి చిరాగ్గా అడిగాడు జయరాం తెల్లబోయి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ నెల రోజులై వెళ్ళిపోయావు వచ్చాక కనీసం దాన్ని పలకరించాలన్న ఇదైనా లేదా నువ్వు అసలు పలకరించలేదు వారం రోజులై జ్వరం తిండి తిప్పలేవు రాత్రంతా జ్వరంతో వేగిపోవడం ఉదయాన్నే జ్వరం తగ్గి లేవడం అంది రంగమ్మ నిష్ఠూరంగా పోనీ జానకమ్మకు కబురు చేయకపోయారా అన్నాడు జయరాం విసుగ్గా నువ్వు చెప్పలేదు అని క్షణం తర్వాత బాధగా నిట్టూర్చి ఒకటి రెండు రోజులు కానీ అదే పోతుందిలేండి అంది రంగసాయి సరే అనుకొని ఊరుకున్నాను నిన్న ఉదయం అనగా వచ్చావు నువ్వు ఇప్పటి వరకు దాన్ని చూడలేదు ఏం చూడకపోతే తాను చెప్పరాదు పని తొందరలో చూడలేకపోయాననుకో తనకై తాను ఎప్పుడూ మాట్లాడదు నువ్వు నువ్వే తెచ్చిపెట్టావు ఇదంతా అసలు పెళ్ళే కాకుండా ఉంటే హాయిగా ఉండేవాడిని అని అన్నంలో చెయ్యి కడిగి విసురుగా లేచి వెళ్ళిపోయాడు జయరాం అతని ప్రవర్తనకు విస్తుపోతూ మౌనంగా ఉండిపోయింది రంగమ్మ నిండా రంగ నిండా రగ్గు కప్పుకొని పడుకున్న రంగసాయి చల్లని చెయ్యి చెంపను స్పృశించడంతో కళ్ళు తెరిచి చూసింది జయరాం ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి వెనక్కి తీసుకోబోతున్న అతని చెయ్యి టక్కున పట్టుకొని మళ్ళీ తన చెంప కానించుకుంది చివాలన చెయ్యి వెనక్కి లాక్కుంటూ ఒక డాక్టర్గా నిన్ను ట్రీట్ చేయడానికి వచ్చాను అన్నాడు జయరాం విసుగ్గా డాక్టరు చెంపన చెయ్యి వేసి ఆప్యాయంగా చూస్తాడా చిన్నగా నవ్వుతూ అడిగింది రంగసాయి ఎన్నాళ్ళ నుంచి వస్తోంది జ్వరం నాకు చెప్పలేదేం వీడెందుకు చూడడో ఎలా అడగడో చూస్తాను అనే పొగరు అవునా అతని గొంతు తీవ్రంగా ప్రతిధ్వనించింది నాకు పొగరా పోనీయండి పెద్ద వదలని జ్వరం కాదు వదిలి వదిలి వస్తోంది అదే తగ్గిపోతుంది ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను ఇంకా ఎందుకు మీకు అనవసరమైన శ్రమ నా గురించి వెళ్ళిపోండి అన్న ఆమె గొంతు కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి ఆహా అది కాదు అసలు నా ఎదుట పడడం నాతో మాట్లాడటం నన్ను చూడటం ఏవీ నీకు ఇష్టం కావు నీకోసం నీ వెనక తిరగాలని ఆహహా కాదు కాదు అసలు అసలు లేదు ఏం లేదు ఏదో జవాబిచ్చి సమర్థించుకోవాలనుకోను లే ఓసారి లేచి కూర్చో టెస్ట్ చేయాలి అన్నాడు జయరాం ఆమె మౌనంగా లేచి కూర్చుంది నలిగిన చీర చెదిరిన తల చక్కరమ్మ చిక్కిన అందమే అన్నట్లు అదో అందంగా కనిపించింది రంగసాయి జయరాం కళ్లకు చాలా బలహీనంగా ఉన్నావు ఇవాళ ఈ జ్వరంలో వచ్చిన బలహీనత కాది నువ్వు సరిగ్గా కడుపు నిండా అన్నం తింటున్నట్టు తోచదు అని క్షణం మౌనంగా ఆమె వైపు చూసి హాస్పిటల్కి వెళ్ళి మందులు పంపిస్తాను శ్రద్ధగా వాడాలి అని చెప్పి అవతలకెళ్ళిపోయాడు జయరాం తర్వాత కాఫీ మేడ మీదికి తెచ్చిన రంగమ్మ ఇక్కడ పడుంటే నీకేం దిక్కా మొక్క రా దిగువనా నా గదిలో మంచం వేయించాను నిన్ను చూడాలంటే అడుగడుగున మేడమెట్లు ఎక్కిరాలేని తల్లి అంది నాకు అలానే అనిపిస్తోంది పదండి వచ్చేస్తాను అంది రంగసాయి ఆ రాత్రి రంగసాయికి పళ్ళరసం తీసిస్తూ అబ్బాయి చూశాడేమిటే ఆ మూతి ముప్పిడి వ్యవహారం అయినా తాను ఎలాంటవాడో నువ్వు అంతే వాడు సరిగ్గా నేను చూడకపోతే అసలు వాడితో నీకు సంబంధం లేకపోతే వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతుకు ఈ చెరలో ఉండే కన్నా అంది రంగమ్మ చెర నవ్వింది రంగసాయి భర్త ఆధారం లేని అత్తవారిల్లు స్త్రీకి చెరలాంటిదే లేదత్తయ్యా ఆయన చాలా మంచివారు నీ మీద మక్కువ లేని ఆ మంచితనం నీకెందుకు చెచా ఏనాటికన్నా మార్తాడని ఆశపడ్డాను కానీ వాడి వైఖరి నాకేం నచ్చలేదు పతనమైపోతున్నాడు దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది ఆమె స్థానం ఆ ఇంట్లో వంట మనిషి ఆమెకెందుకో రంగసాయి అంటే ఇంత మమకారం పెంచింది అతని దగ్గరే ఉంటోంది అందుకనే కాబోలు జయరాం కూడా ఆమెను తల్లిలాగే గౌరవిస్తాడు అనుకున్న రంగసాయి బాధపడకండత్తయ్యా మంజరి షాక్ నుంచి తట్టుకోలేకపోతున్నారు అందుకని చిక్కి చిరాగ్గా ఉంటున్నారు క్రమంగా కోలుకుంటారు అంది సానుభూతిగా జయరామ్ తాగుతున్నాడు అన్న సంగతి రంగసాయికి తెలిసే ఉంటుంది తానేందుకు బయట పెట్టాలి అనుకున్న రంగమ్మ వాడు కోలుకోవాలంటే నువ్వు ఇలా స్తబ్దుగా ఉండటం కాదు తప్పుకు తిరగటం కాదు విసిగించినా వెంట వెంట తిరగాలి కసిరి కొట్టినా మాట్లాడాలి అంది రంగమ్మ మౌనంగా ఉండిపోయింది రంగసాయి ఆమె ఇంకా చాలా చెప్పింది వారం రోజులు దొల్లాయి ఒక డాక్టర్గా మాత్రమే ఆమెకు వైద్యం చేశాడు జయరాం చూపులు వాల్చి రోగిలానే అతని ప్రశ్నలకి జవాబులు చెప్పింది జ్వరం పోయింది బలానికి ఏవో టానిక్కులు వాడమనిచ్చాడు రంగసాయి బాగా భోజనం చేసేలా చూడు చాలా వీక్గా ఉంది అని రంగమ్మకు చెప్పాడు అతని బాధ్యత తీరిపోయినట్లు రంగసాయి ఛాయలకే రావడం లేదు జయరాం జ్యోతి ఉత్తరం చదివిన రంగసాయి తృప్తిగా నిట్టూర్చింది జ్యోతి వెళ్ళిన దగ్గర నుంచి తన కసలు తోచడం లేదు ఎవరెవరు మహిళా మండలిలో పరిచయమైన వారు తమ పిల్లల అంటూ పిలుపులకొచ్చారు రెండుసార్లు జ్వరం తగ్గిన కొత్తలో తాను రాలేనని చెప్పేసింది ఆ ఊరిలో ఒక లాయర్కి వయసు ముదిరాక కొడుకు పుట్టాడు అతని భార్యకు జయరాం ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అబ్బాయి నామకరణం రాయించిన రోజున పెద్ద పార్టీ ఏర్పాటు చేసి జయరాం దంపతులను స్వయంగా ఇంటికొచ్చి ఆహ్వానించాడు ఏవో పార్టీలంటూ అప్పుడప్పుడు జయరాం తానక్కడూ వెళ్లడం రంగసాయికి తెలుసు ఆమె తన గదిలో ఏదో పత్రిక తిరిగేస్తూ కూర్చుంది సాయంత్రం ఐదు గంటలకి లాయర్ గారు అబ్బాయికి ఇవ్వడానికి ఏవేవో కానుకలు కొని తెచ్చిన జైరామ్ సాయి అనిపించాడు ఉలికిపాటుగా తలెత్తి గుమ్మం వైపు చూసింది రంగసాయి ఇంకా ఇలానే ఉన్నావా లాయర్ గారింటికి వెళ్ళాలిగా తొందరగా పది నిమిషాల్లో తయారవు అన్నాడు ఏదో అతనిలో మార్పు రాబోతోంది ఊహించిన ఆమె హృదయంలో తీయని సంచలనం దాని ఫలితంగా తడబాటు సిగ్గు ఎత్తుగా చుట్టిన సిగ సిగచుట్టూ మల్లెమొగ్గల మాల పచ్చని మెడలో నల్లని పూసలు ఒంటిపేట చేయిను లేత నీలం పట్టు చీరలో తలవాల్చి నిల్చున్న రంగసాయి అందాన్ని క్షణం పరవశంగా చూశాడు జయరాం చప్పున చూపులు తిప్పుకుని రా అంటూ మేడమెట్లు దిగాడు మౌనంగా అతని పక్కన కారులో కూర్చుందామే వారింటికెళ్లే వరకు ఎవరూ మాట్లాడలేదు గులాబీ పువ్వుల మెత్తగా సుకుమారంగా ఉన్న అబ్బాయిని రంగసాయి చేతుల్లో పెడుతూ ఆ మధ్య ఎప్పుడో మాటల సందర్భంలో డాక్టర్ గారు మీ ఆరోగ్యం బాగులేదని చెప్పారు ఇప్పుడు కులాసానా మీరు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంది లాయర్ గారి భార్య పద్మావతి ఆ బాబు బుగ్గలు మృదువుగా పునికి ముద్దు పెట్టుకుంటూ బాగానే ఉంది ఇప్పుడు బాబుకు పేరేం పెట్టారు అడిగింది భానుప్రకాష్ అని చెప్పిందామె అక్కడ రంగసాయి చుట్టూ చాలామంది చేరారు ఇంచుమించు వారంతా ఆమెకు పరిచయం ఉన్నవారే అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడే రంగసాయి వైపు ఒక్కసారి చూసి చూపులు తిప్పుకున్నాడు జయరాం జైరామ్ అతను పక్కన రంగసాయి కూర్చున్నారు విందు ప్రారంభమైంది కంగ్రాచ్యులేషన్స్ అండి రాధగారు నీ కథ చదివాను చాలా బాగుంది అంటూ సాయి ఎదుట కుర్చీలో కూర్చుంది అప్పుడే వచ్చిన మహిళా మండలి సెక్రటరీ పుష్పలత ప్రశ్నార్థకంగా చూశాడు జైరామ్ రంగసాయి వైపు రాధెవరు కదేమిటి అన్నట్లున్నాయి అతని చూపులు అతనికి ఆమె జవాబు చెప్పనవసరం లేకుండా రాధా ఆమె కలంపేరా ఏమిటా కదా ఏ పత్రికలో వచ్చయింది ఇలాంటి ప్రశ్నలతో ఆడవాళ్లలో కలకలం లేచింది వారి ప్రశ్నలకి పుష్పలత జవాబులు చెప్పింది ఆడామగ పిన్నా పెద్ద అందరి దృష్టి ఒక్కసారి రంగసాయిపై పడింది చెంచాతో టిఫిన్ తింటూ మౌనంగా తలవాల్చింది తిరిగి వచ్చేటప్పుడు నువ్వు కథలు రాసి పత్రికలకు పంపిస్తుంటావా అడిగాడు జయరాం అవును అప్పుడప్పుడు పంపిస్తుంటాను మా జ్యోతి నా కలం పేరు రాదని ఈమెకు చెప్పేసి ఉంటుంది అంది రంగసాయి పార్టీ ఎలా జరిగింది వారబ్బాయికి పేరేం పెట్టారు ఇలాంటి ప్రశ్నలు వేసిన రంగమ్మ మన ఇంట్లో అలాంటి విందు ఎప్పుడు జరుగుతుందో అంది స్వాగతంలా జ్యోతి వచ్చి తాను ఉద్యోగం రిజైన్ చేసి భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నానని ఎంతో ఆదరంగా అతను చూశాడని చెప్పింది సంతోషం జ్యోతి నీకు బాబో పాపో పుడితే నాకు ఉత్తరం రాయి తప్పక మీ ఇంటికి వస్తాను అంది రంగసాయి అలాంటి ఉత్తరం నాకు నువ్వెప్పుడు రాస్తావు హాస్యంగా నవ్వుతూ అడిగింది జ్యోతి చేపో నీ హాస్యాలు నువ్వును ఇవాళ మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు ఆహా మరీ అలా మొహమాట పెట్టకు సాయంత్రం వెళ్ళిపోతున్నానని ఇవాళ అమ్మ నా కోసం స్పెషల్గా ఏమేమో చేసింది నువ్వే రా మా ఇంటికి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంది జ్యోతి ఆమె ఆహ్వానాన్ని మృదువుగా తోసిపుచ్చుతూ ఆమె వెళ్ళిపోతుంటే బొట్టు పెట్టి జాకెట్ పెట్టి తాంబూలం ఇచ్చింది రంగసాయి వెళ్తున్న జ్యోతి వైపు చూసి తృప్తిగా సంతోషంగా నిట్టూర్చింది రంగసాయి బాధ్యతల బరువును మోస్తూ జీవితం నిస్సారం కాకుండా మొండిగా ఒంటరిగా జీవితం ముగిసిపోకుండా భర్త సంసారం సంపాదించుకుంది అదృష్టవంతురాలు అనుకుంది జ్యోతితో తనను పోల్చుకొని నవ్వుకుంది అస్సలు తనలాంటి జీవితం భార్యాభర్తల మధ్య తమలాంటి నిబంధనలు చరిత్రలో లేవెక్కడా తనది ప్రత్యేకమైన బ్రతుకు మేడిపండు లాంటిది అది జయరాం బాగా చిక్కి నల్లబడ్డాడు సన్నగా దగ్గుతున్నాడు రంగమ్మ బెంబేలెత్తిపోతోంది అతనికి ఎన్నో బుద్ధులు చెబుతోంది ఏడుస్తోంది నువ్వు తాగుడు మానేయకపోతే నేను చచ్చిపోతాను అంటుంది అన్నింటికి నిర్లక్ష్యంగా నవ్వేసి వెళ్ళిపోతున్నాడు జయరాం జయరాం ఆ రోజు ఒంట్లో బాగుండలేదని మధ్యాహ్నం భోజనం చేయలేదు బత్తాయి రసం తీసిచ్చి మళ్ళీ కంటితడి పెట్టుకుంది రంగమ్మ మనిషి అన్నాక ఏవి ఒంటికి జబ్బులు రాకుండా ఉంటుందా రాత్రి కూడా భోజనం చెయ్యను నా కోసం చూడకు అని చెప్పి వెళ్ళిపోయాడు జయరాం పెరటి మొక్కలు వీధిలో పూల మొక్కలు ఎండిపోతున్నాయని నువ్వు సరిగ్గా వాటికి నీరు పెట్టడం లేదని వెంకన్న మీద విసుక్కున్న రంగసాయి తానే స్వయంగా మొక్కలకి గొప్పులు తవ్వించి నీరు పెట్టించింది ఆ వేళ రంగమ్మ కూడా అవాళ భోజనం చెయ్యలేదు జయరామ్కి చిన్న సుస్థి చేసిన విపరీతంగా బాధపడిపోతుందామే అబ్బాయి రాత్రికి భోజనం చేయనన్నాడు రా నువ్వు తిను అంది రంగమ్మ రంగసాయిని భోజనానికి పిలుస్తూ గబగబా అన్నం కలిపి తింటూ వెంకన్న ముసిలివాడు కావటాన కాబోలు పనిచేయలేకపోతున్నాడు మొక్కలన్నీ ఎండిపోయాయి అంది రంగసాయి మొగుడు ఎండిపోతున్నా పట్టించుకోవు కానీ మొక్కలు ఎండిపోతున్నాయని ఇవాళంతా ఎండలో నిల్చొని వాటి సేవ చేశావు సాయి నువ్వు నీ ప్రవర్తన నాకేం అర్థం కావటం లేదు వాడి సంపాదన తింటున్నావు కానీ వాడి క్షేమం నీకు అక్కర్లేదు నువ్వు కోరటం లేదు కనీసం తిండి పెడుతున్నాడనే ఉన్నా నువ్వు ఇలా ప్రవర్తించవు అసలు నీకు వాడక్కర్లేదు వాడు సాయంత్రం కారు తీసుకుని ఆ వేష ఇంటికి పోతే నువ్వు హాయిగా మేడగదిలో నిద్రపోయావు ఇవాళ అతను మనసు వికలం చేసుకుంటే అతను భోజనం సరిగ్గా చేయకపోతే ఆఖరికి ఆఖరికి ఒళ్ళు తెలియకుండా తాగి నిద్రపోతుంటే నీకేమీ అక్కర్లేకపోయింది చిచి నువ్వు భార్యవా అతని పాలిట మృత్యువువా ఇవాళ జయరాం భోజనం చేయలేదు నువ్వు కడుపు నిండుగా తిన్నావు వాడిలా అనారోగ్యంతో చచ్చిపోతే అత్తయ్య సహించలేనట్లు అరిచింది రంగసాయి అత్తయ్య నిన్ను వాడి మె మెడకు ఎందుకు తగిలించినా అని బాధపడుతున్నానే నువ్వు ఇంత ఉదాసీనంగా వాడి పట్ల ప్రవర్తిస్తావు అనుకుంటే తనను ఉపేక్షించి నీ సౌఖ్యం నువ్వు చూసుకుంటావు అని ఊహిస్తే నిన్నీ ఇంటి కోడలుగా తెచ్చేదాన్ని కాదు నువ్వు వాడి ముందు నువ్వు వాడు నువ్వు ముందు ముందు వాడి మనసును ఆకర్షిస్తావని నీ వైపు తిప్పుకుంటావని మామూలు మనిషిని మనిషిని చేస్తావని అతని పిల్లలకు తల్లివవుతావని ఎంతగానో ఆశించాను కానీ రెండు సంవత్సరాలు కావస్తోంది చచా నువ్వు ఆడదానివా జయరాంతో ఒక్కసారి నా మనసారా మాట్లాడడం నవ్వటం నువ్వు చేయలేదు నేనెప్పుడూ చూడలేదు నువ్వు వాటితో మాట్లాడడం అసలు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అతని డబ్బు తినటానికి డాక్టర్ భార్యగా పది మందిలో పట్టు చీరలతో కులకరాడానికి అసలు నిన్ను చూస్తుంటే నీకు అన్నం పెట్టడమంటే నాకు అసహ్యమేస్తోంది జయరాం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని గోపి తల్లడిల్లిపోతున్నాడు తాళి కట్టించుకున్న భార్యవు అనిపించుకున్నావు ఆ మాత్రం విశ్వాసం లేదు నీకు గడగడ అనేసి ఆగింది రంగమ్మ ఆయాసం వచ్చినట్లు అన్నంలో చెయ్యి కడిగేసి నిల్చున్న రంగసాయి నిజంగా ఆయన తాగుతున్నారని నాకు తెలియదు అంది చిన్నబోయిన వదనంతో దీనంగా రంగమ్మ వైపు చూస్తూ నంగనాచు కబుర్లు పక్క నిద్రపోయే మొగుడు తాగడం తెలియదు పోని ఎటన్నా పోతున్నాడనా తెలియడా తెలియదు అనటానికి బుగ్గలు నొక్కుని రోషంగా చూసింది రంగసాయి వైపు రంగమ్మ ఆమెకి వాళ్ల మనసేమీ బాగుండలేదు జయరాం తాగుతున్నాడు చిక్కిపోతున్నాడు ఇవాళ భోజనం చెయ్యలేదు ఆమె సహించలేకపోతోంది ఆవేదనలో ఆవేశంగా సాయిని ఇష్టం వచ్చినట్లు నిందించింది మౌనంగా తలవంచి నిల్చున్న రంగసాయి చెంపలమీంచి జలజల ముత్యాల సరాల్లా కన్నీళ్లు జారిపోయాయి గాజు గ్లాసులు చప్పుడైంది మధ్య తలుపులు తెరుచుకున్నాయి తలెత్తి అటు చూశాడు జయరాం తన వైపే చూస్తూ నిల్చున్న రంగసాయి అతడు గ్లాసు పెదవులు కానించుకున్నాడు చప్పున అతని చేతిలో గ్లాస్ లాగేసింది ఏమిటిది ఇలా ఇవ్వు ఇచ్చేది నీ గదిలోకి పో అన్నాడు జయరాం ఇవ్వను మీరు తాగడానికి వీల్లేదు అంటూ టేబుల్ మీదున్న విస్కీ సీసా కూడా తీసేసింది రెండవ చేత్తో మాట ఇస్తున్నాను అన్నావు దృఢంగా ఓ నాడు గుర్తుందా వ్యంగ్యంగా నవ్వాడు జయరాం అన్నాను కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇవాళ మిమ్మల్ని ఉపేక్షించలేను అని గబగబా అవతలికి నడిచి పెరట్లో చెట్ల మధ్య పడేలా విసిరేసింది గాజు గ్లాసు సీసా ఆమె చేసిన చర్యకు అతను విస్తుపోయాడు కానీ పట్టలేని కోపం కూడా వచ్చింది పరుగులాంటి నడుకతో వెళ్ళి ఆమె ముందు నిల్చుని ఎందుకు ఇలా చేశావు నీకెవరిచ్చారు ఈ అధికారం నా ఇష్టం నేను తాగుతాను ఏమైనా చేస్తాను అడ్డు తగలటానికి నువ్వెవరు రాస్కెల్ విసిరేస్తావా ఎంత ధైర్యం నీకు ఎంత సాహసం అంటూ వళ్ళు తెలియని కోపంతో నిప్పులు చెరిగే కళ్ళతో ఆమె వైపు చూస్తూ చెంప మీద బలంగా కొట్టాడు జయరాం అమ్మా అని చెంపకి చెయ్యి అంచి కళ్ళు మూసుకుంది రంగసాయి సీసా గ్లాసు అలా ఆమె విసిరి కొట్టిందంటే ఇవాళ తనకు తాగడానికి ఏమీ లేదనుకుంటే అతను సహించలేకపోతున్నాడు ఫలితం ఆమె చెంపలు కందిపోయాయి చేతులు దులుపుకొని రొప్పుతూ ఈసారి ఎప్పుడైనా ఇలా నా స్వంత విషయాల్లో జోక్యం పెట్టుకున్నావా చంపేస్తాను అని విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు అతనలా తనపై అధికారం చూపించటం ఆమెకు ఆనందంగానే ఉంది దిగువకెళ్లి చల్లని నీళ్లతో మొహం కడుక్కొని పాల గ్లాస్తో తిరిగొచ్చింది ఆమెపై అలా చెయ్యి చేసుకున్నాడే కానీ ఆమెకు సరియైన పాఠం చెప్పానని సంతోషంగా లేదు మనసంతా వికలమైపోయింది తనను తప్పించుకుని తిరుగుతూ తనకు దూరంగా ఉండిపోయే మనిషి తనను తాగుడు మానమని శాసించడం ఎందుకు అలసటగా అశాంతిగా నీరసంగా శూన్యంలోకి చూస్తూ ఈజీ చైర్లో పడుకున్నాడు జయరాం కోపం తగ్గిందా ఇవిగో పాలు తీసుకోండి పాల గ్లాసున్న చెయ్యి అతని ముందుకు చాచింది రంగసాయి ఉబ్బిన కనురెప్పలు కందిన మొహం కోపం తగ్గిందా అని ప్రశ్నిస్తున్న రంగసాయి వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏ సంబంధమూ లేని మనిషి చేత దెబ్బలు తిన్నాను అనే రోషం లేదా ఆమె వదనంలో పాలు తీసుకోండి పది నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకుని ఏమీ ఆలోచించకుండా ఉంటే అదే నిద్రపడుతుంది అంది రంగసాయి చిన్నగా నవ్వుతూ అదే నిద్రపడుతుందట ఆమెకేం తెలుసు తన బాధ నిద్ర రాక ఎంత పడుతున్నాడో మళ్ళీ అతనికి కోపం వచ్చింది ఆమె చేతిలోని గ్లాస్ అందుకుని విసిరి కొడుతూ చిచి నాకు కనిపించకు పో నా ఇంట్లోంచి తెల్లవారి నాకు కనిపించావా నిన్ను చంపేయాలనిపిస్తోంది వెళ్ళిపోయేటన్నా కసిరినట్లని ఒలికిన పాలు ఒలికిన పాలు గ్లాస్కెత్తున్న ఆమె వైపు చూస్తూ నాకు పెళ్ళైంది భార్య ఉంది అనుకుంటే ఒళ్ళు మండిపోతుంది ఎలాంటి భార్యవు నువ్వు నా భార్య నా పక్క గదిలో నిద్రపోతుంది నేను ఈ గదిలో తాగి పడుకుంటాను నాకు కావలసిన పనులు గోపీ చేస్తాడు అన్నం పెద్దమ్మ పెడుతుంది అసలు నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఊరు తీసుకొచ్చింది స్కూలు వాళ్ళ కోసం మహిళా మండలి వారి కోసం నాటకాలు రాస్తావు కథలు రాస్తావు పాడతావు బిఏ చదివావు ఓహ్ కావలసినన్ని క్వాలిఫికేషన్స్ కట్టుకున్న వాడికి మాత్రం సింహస్వప్నంలా తయారయ్యావు వెళ్ళు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఈ పక్క గదిలో లేకపోతే నాకు తాగకపోయినా నిద్రమాత్రలు మింగకపోయినా నిద్ర పట్టేస్తుంది అప్పుడు హాయిగా నిద్రపోతాను అన్నాడు ఆవేశంగా ఆమె లేచి అతను దగ్గరగా నిల్చొని నిజంగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే తాగుడు మానేస్తారా రుద్ద కంఠంతో ప్రశ్నించింది ఆ మానేస్తాను అసలు నువ్వు దెయ్యంలా పిశాచంలా నా జీవితంలో ప్రవేశించావు నా మనస్సు తొలిచేస్తున్నావు నువ్వు వెళ్ళిపోతే హాయిగా ఉంటాను సరే అలాగని చేతిలో చేయి వేయండి మౌనంగా ఆమె చేతిలో చేయి వేసి బలంగా కణతలు రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు జయరాం మాటల కర్తం పరోక్షంగా తనను కోరుకుంటున్నాడా అలా కోరుకుంటే ఇన్ని మాటలెందుకు అశాంతి ఆవేదన ఎందుకు అతనికి తాను తాళి కట్టిన భార్య అతనిపై అతనికి తనపై అన్ని హక్కులు ఉన్నాయి అనుకుంటూ అతని వదనంలోకి చూసింది తనను పెళ్లి చేసుకున్న నాటి అతని రూపం ఆమె మనస్సులో మెదిలింది ఇప్పటి అతని రూపం చూసింది ఆమె మనస్సు విలవిలా తన్నుకుంది ఏది ఏమైనా తాను అతని జీవితంలోంచి తప్పుకోవాలి అని నిశ్చయించుకున్న రంగసాయి నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది తర్వాత తన గదికెళ్ళిపోయింది ఉదయం పది గంటలకు లేచి దిగువకు వచ్చాడు జయరాం పూజామందిరంలో గంట గణగణ మోగుతోంది అతనికి కాఫీ ఇస్తూ సాయి లేచిందా జ్వరంలో కూడా ఎప్పుడూ తెల్లవారేసరికి లేచొచ్చేసేది నిన్న ఏమిటో నా మనసు బాగుండక దాని నానా మాటలు అనేశాను పాపం దానికి మాత్రం ఎవరున్నారు అంది రంగమ్మ నిన్న రాత్రి రంగ సాయి అలా ప్రవర్తించడానికి కారణం అతనికి గ్రహింపైంది గబగబా కాఫీ తాగి ఆమెకు జవాబివ్వకుండానే మేడమెట్లెక్కాడు ఆతృతగా సాయి గదిలోకి వెళ్ళి చూశాడు ఖాళీ మంచం అతన్ని వెక్కిరించింది నిజంగా వెళ్ళిపోయింది తాను ఆలోచన రహితంగా అర్థహీనంగా కటువుగా ప్రవర్తించాడు ఆమె పట్ల ఆమె అంతకన్నా జంకు భయం భిడియం లేకుండా ధైర్యంగా సీసా గ్లాసు విసిరి కొట్టింది తాను పదే పదిసార్లు ఇంట్లోంచి పొమ్మని అన్నాడు ఎటు వెళ్ళిపోయి ఉంటుంది ఒకవేళ ఆత్మహత్య ఈ అనుమానం వచ్చాక నిలవలేకపోయాడు ఒక్క ఉదుటున మేడ దిగి వెంకన్న అని పిలిచాడు గట్టిగా బాబు అంటూ వచ్చాడు వెంకన్న చిన్నమ్మగారు ఉదయం ఎటన్నా వెళ్ళడం చూశావా చూశానండి బ్యాగ్ ఏదైనా తీసుకెళ్ళిందా నీతో ఏమైనా చెప్పిందా నువ్వేమీ అడగలేదా కలవరపడే గొంతుతో ఆతృతగా అడిగాడు జయరాం చేత్తో చిన్న సంచి పట్టుకున్నారండి అమ్మయ్య అనుకున్నాడు జయరాం క్షణం తర్వాత తేలిగ్గా నిట్టూర్చి ఎటువైపు వెళ్ళింది అడిగాడు స్టేషన్కేనండి కారు తీసుకువెళ్ళమన్నాను నేను సాయం వస్తానన్నాను వద్దన్నారండి అన్నాడు వెంకన్న ఆ ఊరికి చిన్న రైల్వే స్టేషన్ ఉంది జయరామ్ ఇంటికి ఓ ఫర్లాంగ్ దూరం ఉంటుంది ప్యాసింజర్ మాత్రమే ఆ స్టేషన్లో ఆగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి ప్యాసింజర్ వచ్చి వెళ్తుంది స్టేషన్ మాస్టర్లు అక్కడి రైల్వే స్టాఫు జయరామ్కి తెలిసిన వారే గబగబా బట్టలు మార్చుకుని కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు జయరాం స్టేషన్లో రంగసాయి ఏ ఊరికి టికెట్ కొందో అడగటానికి బిడియపడ్డాడు కానీ తప్పదు అడిగాడు క్లర్క్ని తెల్లగా ఉంటారు కదండి పాతికేళ్లుంటాయి ఆవిడేనా అంటూ జయరాం వైపు చూశాడతను అవును అన్నాడు జయరాం తలవాల్చి ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయి చెప్పాడతను ఆమె ఫలానా ఊరికి టికెట్ కొన్నాడు అని విన్న జయరామ్కి టైపిస్ట్ నిర్మలా గుర్తొచ్చింది కారెక్కి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు బ్లూ అంబాసిడర్ కారు రోడ్డు మీద స్పీడ్గా సాగిపోతోంది ఆఫీసులో ఆ వెల్ట్కి లీవ్ లెటర్ ఇచ్చేసి రంగసాయిని తీసుకుని ఇంటికి వచ్చింది నిర్మల దిగులుగా దీనంగా సర్వం కోల్పోయిన పేదలా ఉంది రంగసాయి ఆఫీస్లో నిర్మలా సీటు దగ్గరకొచ్చి నిర్మలా నాకు నాలుగు రోజులు ఆశ్రయం ఇస్తావా అని అడిగిన రంగసాయిని చూసి కరిగిపోయింది పిచ్చిగా అలా తయారయ్యావేమిటే నీకేం బతకలేవా చదువుకున్న దానివి లే స్నానం చేసి భోజనం చేయి తర్వాత మాట్లాడుకుందాం అంది నిర్మల స్నానం చేసి చీర మార్చుకుని నుదుట తిలకం దిద్దుకుంటున్న రంగసాయి కారుహారన్కి ఉలికిపాటుగా తిప్పి గుమ్మం వైపు చూసింది ఆ కారుహారన్ తనకి బాగా తెలుసు అది జయరాం కారుహారన్ ఆమె శరీరం సన్నగా కంపించసాగింది భయమో ఆనందమో అవి రెండు కలగలిసిన ద్వంద్వీభావమో ఏమో మరి నిర్మల గారు నిర్మల గారి ఇదేనా అండి గడపలో అడిగాడు జయరాం ఆ గొంతు చెవుల్లో గింగురు మనగానే స్థాణువులా నిల్చుండిపోయింది రంగసాయి కంగారుగా వచ్చిన నిర్మల నమస్కారం రండి అంది నవ్వుతూ అతను లోపలికొచ్చాడు అతని కళ్ళు రంగసాయి కోసం వెతుకుతున్నాయి అది గ్రహించిన నిర్మల కూర్చోండి రంగసాయి అరడ అరగంట క్రితం ఆఫీస్లో నా దగ్గరికి వచ్చింది ఇంట్లోనే ఉంది అంది తడబాటుగా తేలిగ్గా నవ్వేస్తూ నిన్న రాత్రి కొద్దిగా పోట్లాడుకున్నాం నా మీద కోపంతో వచ్చేసింది అని సాయి అని పిలిచాడు జయరాం నెమ్మదిగా అతను ఉన్న గదిలోకి వచ్చింది రా వెళ్ళిపోదాం అతను వద్దు మళ్ళీ నన్ను పిలవకండి నేను రాను అన్నట్టు అతని కళ్ళలోకి దీనంగా బ్రతిమలాడుతున్నట్టు చూసింది రంగసాయి అరే భోజనం చేసి వెళ్ళండి ఇద్దరూ అంది నిర్మల క్షమించాలి అర్జెంటుగా చూడాల్సిన కేసులు ఎన్నో ఉన్నాయి అని బ్యాగ్ తీసుకురా తొందరగా అన్నాడు రంగసాయి వైపు చూస్తూ ఆ ఇద్దరి వైపు అయోమయంగా చూస్తోంది నిర్మల రంగసాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి చాలా కాలమైంది ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు కాబోలు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి క్షేమ సమాచారాలతో అంతే మళ్ళీ ఇవాళ ఏమీ లేని పేదల దీన వదనంతో తన దగ్గరికి వచ్చిన రంగసాయిని చూసి ఆశ్చర్యపోయింది కరిగిపోయింది క్షణాల్లో జైరామ్ని తిట్టింది శపించింది వివరాలు తెలుసుకుని తనకు సాధ్యమైనంత సహాయం రంగసాయికి చేయాలనుకున్నది అసలు ఎందుకు తానిలా ఇల్లు వదిలొచ్చిందో తెలుసుకోనే తెలుసుకోనేలేదు జయరాం ప్రత్యక్షమయ్యాడు జైరామ్ని చూసిన తర్వాత రంగసాయి తొందరపడి అవివేకంగా ప్రవర్తించింది అనిపించింది ఆమెకు బ్యాగ్ చేత్తో పట్టుకొచ్చిన రంగసాయి వైపు చూస్తూ నువ్వు చాలా తెలివైన దానివి ఎందుకు ఇలా అవివేకంగా ప్రవర్తించవు సాయి వెళ్ళు ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు పాపం ఆయన్ని అనవసరంగా శ్రమ పెట్టావు అంది నిర్మల నవ్వుతూ తాను చాలా తెలివైందా తెలివైందైతే ఈ బంగారు పంజరంలో కోరి తను బంధించుకుంటుందా నిజమే అతనికి భార్యనయ్యానంటే అవివేకం కాక మరేమిటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు విలువైన సలహా తనకి కావలసిన సలహా ఎంతో అన్యాన్యంగా ఉండే భార్యాభర్తలుగా ఎంత బాగా మాట్లాడారు జయరాం కొద్దిగా పోట్లాడుకున్నాం నా మీద కోపంతో వచ్చేసింది అని ఆయనతో పోట్లాడేంత చనువు ఆయన మీద కోపం తెచ్చుకునేంత హక్కు ఇచ్చారా జయరాం తనకు మరి వెళ్తాను అంటూ ముందు కదిలాడు జయరాం యాంత్రికంగా అతన్ని అనుసరించింది రంగసాయి అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు వెనక సీట్లో కూర్చోబోయింది రంగసాయి ఇలా వచ్చి కూర్చో అన్నాడు జయరాం అతని గొంతు ఆజ్ఞాపిస్తున్నట్లు ధ్వనించింది వచ్చి అతని పక్కన కూర్చుందామే కారు ఓ పెద్ద హోటల్ ముందాగింది అతను కారు దిగి రా భోజనం చేసిపోదాం అన్నాడు అతనికి జవాబు చెప్పలేని నిస్సహాయురాలిలా అతన్ని అనుసరించింది రంగసాయి ఆమెకు ఆకలిగా లేదు అన్నం తినాలని లేదు మనసంతా ఆందోళనగా ఉంది రాత్రి పొమ్మని ఉదయం వెతుక్కుంటూ వచ్చిన అతని అంతరంగం ఆమెకు అర్థం కావడం లేదు అతనే కాదు తాను సహించలేకపోయింది వివాహితగా తానే సౌఖ్యమో ఎరగదు కనీసం స్నేహభావంతో తన పట్ల ప్రవర్తించడు జయరాం బాధగా నిట్టూర్చింది రంగసాయి ఎయిర్ కండిషన్ రూమ్లోకి వెళ్లారిద్దరూ భోజనాలకి ఆర్డర్ ఇచ్చాడు జయరాం అతని పక్క కుర్చీలో కూర్చుంది రంగసాయి ఇద్దరి మధ్య భరించడాన్ని నిశ్శబ్దం ఆవరించింది తాను గబగబా తింటూ రంగసాయి వైపు చూసిన జైరామ్ తిను తొందరగా వెళ్ళిపోవాలి అన్నాడు పెరుగన్నం రెండు ముద్దలు తిని వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడిగేసుకుంది ఆమె చేతికి రుమాలు అందించాడు జయరాం చెయ్యి తుడుచుకొని రుమాలు అతని చేతికి ఇచ్చేసింది రంగసాయి తిరిగి కారు తాను ఒక కిళ్ళి నములుతూ ఇదిగో తీసుకుంటూ ఆమెకు కిళ్ళి ఇచ్చాడు ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది రంగమ్మ దగ్గర నుంచి వెంకన్న వరకు అందరూ వారి వైపు ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశారు పైకి రెండు కప్పులు కాఫీ పంపించి పెద్దమ్మా అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు జయరాం రంగసాయి తన గదిలోకి వెళ్లి మంచం మీద వారిపోయింది గుండెల్లో అణిచిపెట్టిన దుఃఖం కన్నీళ్లుగా ప్రవహించి దిండు తడిసిపోతోంది ఇప్పుడేం జరుగుతుంది ఏమి చెప్తారు ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాను ప్రశ్నించే ఇతరులకు జవాబు ఏమి జవాబు ఏమి ఇవ్వాలి భగవాన్ నన్ను నీలో ఐక్యం చేసుకో ఈ జీవితం వద్దు నేను ఇటువంటి బ్రతుకు బ్రతకలేను చిన్నమ్మగారు కాఫీ అన్నాడు గోపి టేబుల్ మీదించు అంది రంగసాయి తలెత్తకుండానే కొన్ని క్షణాలు దొరిలాయి అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది రంగసాయి తన వైపే చూస్తున్న జయరాం వాడి వడలి ఉన్న రంగసాయి వదనం చూసిన జయరాం మనసు చివుక్కుమంది భార్యగా తెచ్చి బంధించాడు ఇంట్లో ఆమెకు ఆమెకు ఓ మనసుంటుందని కోరికలుంటాయని పరోక్షంగా తన క్షేమం కోరుకుంటుందని తను పతనమైతే ఆరోగ్యం పాడు చేసుకుంటే బాధపడే మొదటి వ్యక్తి తానే అని ఊహించలేకపోయాడు తాళి కట్టిన అధికారంతో పోషిస్తున్నాను అనే అహంభావంతో ఆమెపై చేయి చేసుకున్నాడు ఆమెపై భర్తగా తనకు అధికారం ఉన్నప్పుడు భార్యగా ఆమె వ్యక్తి వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోకూడదని శాసించడంలో అర్థమేముంది రెండు జీవితాలు ముడిపడి ఓ ఇంట్లో బ్రతుకులు వెళ్ళదీసేటప్పుడు పతనమో ఔన్నత్యమో దాని ఫలితం ఇద్దరికీ చెరిసగం కాక తప్పవు ఏ ఒక్కరి వల్ల పొరపాటు జరిగినా దాని ఫలితం ఇద్దరూ అనుభవించాలి ఇలా ఇలా ఇంత ఇంతసేపై ఆలోచించిన జయరాం ప్రసన్న దుక్కులతో ఆమె వైపు చూస్తూ నన్ను క్షమించు రంగసాయి తొందరపడ్డాను నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అన్నాడు మృదు గంభీర స్వరంతో ఏమండీ విస్పారిత నేత్రాలతో అతని వైపు చూసింది రంగసాయి అశాంతిగా ఆవేశంగా సెగలు కక్కే చూపులతో భయంకరంగా ఉండే నిన్న రాత్రి జయరాం కాదిప్పుడు శాంత గంభీర ప్రసన్న దృక్కులతో ఆత్మీయునిలా స్నేహితునిలా ఇంకెలా ఎలానో తన వైపు సానుభూతిగా పశ్చాత్తాపంతో జాలిగా చూసే జయరాం ఏం జరిగినా ఇల్లు దాటి వెళ్ళటం గృహిణికి మర్యాద కాదు నిన్న రాత్రి మీ రూపం చూసి నిజంగా నేను వెళ్ళిపోకపోతే మీరేమైపోతారో ఏం చేస్తారో అని భయపడ్డాను నన్ను క్షమించండి చేతులు జోడించందామే నిజంగా నీకు వెళ్ళిపోవాలనుందా అడిగాడు జయరాం ఆమె మౌనంగా తలవాల్చింది వెళ్ళిపోయి నీకు స్వేచ్ఛగా బ్రతకాలని ఉంటే నా అభ్యంతరం ఏమీ లేదు అడ్డు చెప్పరు వెళ్ళిపోవాలనుందా వెళ్ళిపోవాలని లేదు ఇలా ఊరికే మీ సంపాదన తింటూ మీ ఇంట్లో ఉండిపోవాలని లేదు బాగుంది అయితే ఏం చెయ్యాలని ఉంది చిన్నగా నవ్వాడు ఆమె మాట్లాడలేదు సూటిగా చెప్పు రెట్టించాడతను నిజానికి నిజానికి ఏమిటో చెప్పు తాళి కట్టించుకొని భార్యను అనిపించుకున్నంత మాత్రాన మీ సంపాదన తినే హక్కు నాకు లేదు మీకు ఏదో రకమైన సేవ చెయ్యాలి మీ ఇంట్లో ఒక నౌకర్ని మాన్పించి అతని పని నాకు ఇవ్వండి ఓ గుడ్ ఐడియా బాగుంది సరే ఎవరి పని చేస్తావు వంటవాడు అచ్చమ్మ గోపి వెంకన్న వీరేగా నౌకర్లు అనబడేవారు ఎవరి పని చేస్తావు వంట బాగా చేయగలవా ప్రయత్నిస్తాను పోని గిన్నెలు కడిగి గదులు ఊడటం అచ్చమ్మ పని చేస్తాను ఎవరన్నా నవ్విపోతారు జైరామ్ భార్య ఇలాంటి పనులు చేస్తుందంటే ఆమె మాట్లాడలేదు ఆమె మనసులోని భావాలు ఎటువంటివో తన తను ఆమెను ఏ విధంగా ప్రేమిస్తుందో తెలుసుకోవాలని కవ్వించి ఆమెకు రోషం తెప్పించాలని అనిపించింది అతనికి నౌకర్లు చేసే పనులు నువ్వు చేయటానికి వీల్లేదు నా సంపాదన తింటూ నా ఇంట్లో ఉండాలని లేదంటున్నావుగా నాతో పూర్తి సంబంధం తెచ్చుకొని వెళ్ళిపో అన్నాడతను సరే మళ్ళీ పెళ్లి చేసుకోండి కాగితం రాసిస్తాను వెళ్ళిపోతాను అందామె తలమంచి నెమ్మదిగా ఆమె గొంతు బరువుగా ధ్వనించింది వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నావా ఇక్కడ నేనుండి ఏం చేయగలుగుతున్నాను పైగా మీ జీవితంలో అశాంతిని పెంచడం కాకపోతే అయితే వెళ్ళిపో నా తాలూకు వస్తువులను నువ్వేమీ తీసుకువెళ్ళటానికి వీల్లేదు ఏమీ లేవు మీరు కొన్న చీరలు ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను నాకు ఉద్యోగమై ఎక్కడో స్థిరపడ్డ తర్వాత నా సామాన్లు మీ ఇంట్లో ఉండకూడదనుకుంటే తీసుకుపోతాను మళ్ళీ నా ఇంటికి మరోసారి వస్తావా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల అడ్డంగా ఊపుతూ ఎవరి చేతనన్నా పంపేయండి అంతవరకు దయవుంచి మీ ఇంట్లో ఆ సామాన్లు ఏ మూలనో ఉండనివ్వండి రుద్దస్వరంతో అని లేచి నిల్చుందామే జయరాం భార్యని ఎవరికి చెప్పకూడదు చెప్పను అయితే నీ దగ్గరున్న నా సొమ్ములు ఇచ్చిపో ఏమున్నాయి మీరే నగలిచ్చారు మంగళసూత్రం మట్టెలు నల్లపూసలు ఏవండి వద్దు అలా అనొద్దు నేను తీయను జలజల కన్నీళ్లు చెంపలు మించి జారిపోతుంటే అంది రంగసాయి తీసి నిన్నటి సీసాల విసిరై నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే నీ భర్త పోయాడని చెప్పు అందరికీ ఆమె సహించలేనట్టు తల అడ్డంగా ఊపి దోసిట్లో మొహం దాచుకుని వలవలా ఏడ్చింది ఏం ఏమిటంటావు నేను హాస్పిటల్కి వెళ్ళాలి తొందరగా చెప్పు ఏం పని చేస్తావు ఇంట్లో అలా వెళ్ళిపోతావా వెళ్ళను నేను ఈ ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళను వెళ్ళమనే అధికారం మీకెక్కడుంది మీ నిబంధనలు మరి పాటించలేరు గోళ్ళు గిల్లుకుంటూ ఊరికే ఇంట్లో కూర్చోవడం నా తరం కాదు గోపిని హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయండి అతని డ్యూటీ నేను చేస్తాను కళ్ళు మొహం తుడుచుకుని మొండి ధైర్యంతో ఆఖరి అనేసింది రంగసాయి ఓ అచ్చం జయరాం భార్యలోనే మాట్లాడుతున్నావే అంటూ గలగల నవ్వి సరే ఇవాళ్ళకి రెస్ తీసుకో రేపటి నుంచి అలాగే నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు జయరాం భగవాన్ కొండంత ఆపదని కొనగోటితో మీటావు అని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా నమస్కరించి హమ్ అని గుండెలపై చేయి వేసుకుని తృప్తిగా హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది రంగసాయి అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగింది జయరాం వెళ్లిన వెంటనే గబగబా మేడ మీదకి వచ్చిన రంగమ్మ అడిగింది రంగసాయి వైపు కుతూహలంగా చూస్తూ ఏముంది నిన్న రాత్రి ఆయన తాగుతుంటే ఆ గ్లాసు సీసా విసిరేశాను నన్ను తిట్టి పొమ్మన్నారు ఇంట్లోంచి మీరిలా తాగుతుంటే అసలు నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అన్నాను పోతే పో అన్నారు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాను ఆ వెళ్ళిపోయి ఏం చేద్దామనుకున్నావే అంది రంగమ్మ నాకు తెలుసత్తయ్యా మీ అబ్బాయి నన్ను వెతుక్కుంటూ వస్తారని అని నవ్వింది ఆమె మనస్సు సంతోషంతో గంతులు వేస్తోంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నించింది రంగమ్మ నిర్మల పెళ్ళికొచ్చిందిగా నా తరపున ఆవిడ దగ్గరికి మీ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చేయమన్నారు ఆయన తాగుడు మానేస్తానంటే వస్తానన్నాను ఒప్పుకున్నారు ఇంకో షరతు గోపి రేపటి నుంచి మన ఇంట్లో పనిచేయడు హాస్పిటల్లో చేస్తాడు స్వయంగా ఇంటి దగ్గర ఆయనకి కావాల్సిన పనులన్నీ నేనే చేస్తాను గోపి దొంగ ఇన్నాళ్లై ఆయన తాగుతూ ఉంటే మాట మాత్రమన్నా నాతో చెప్పాడా అదీ కాక మనం నిద్రపోయాక అవన్నీ వాడే కలిపి గాజు గ్లాసుల్లో ఇస్తాడు అంది రంగసాయి నీ అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా కూతుళ్ళ తల్లివై కుమార్ల తల్లివై వర్దిల్లు తండ్రి ఏడుకొండలవాడా అంటూ సంబరపడిపోయింది రంగమ్మ అడిగే ధైర్యం లేని మిగతా వారి ప్రశ్నలు ప్రశ్నగానే మిగిలిపోయింది చిన్నమ్మగారు ఎక్కడికెళ్లారు అయ్యగారు ఎక్కడికి వెళ్లారు ఏం జరిగింది అని ఉదయం ఎనిమిది గంటలకి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు జయరామ్ బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది రంగసాయి డ్యూటీలో జాయిన్ అయిపోయావన్నమాట అన్నాడతను నవ్వుతూ చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయిందామే తర్వాత కాఫీ స్నానానికి నీళ్లు సబ్బు టవలు అందించడం అతనికి బట్టలు తీసివ్వడం బూట్లు తుడవడం డ్రాయర్ మీదున్న పేపర్లు పుస్తకాలు సర్ది పక్క దులిపి పరిచి ఆ గది ఊడ్పించడం అన్నీ మౌనంగా తలవంచి చకచకా చేసింది రంగసాయి మధ్యాహ్నం అతను ఒంటి గంట ప్రాంతాన్ని వచ్చాడు భోజనానికి సాధారణంగా పది పదకొండు గంటల మధ్యలో మధ్య భోజనం చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయి వీలుంటే కాఫీకి మూడు గంటలకు వస్తాడు లేదా రాత్రి భోజనానికే అర్జెంటుగా చూడాల్సిన కేసులు ఉన్నప్పుడు ఉదయం వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వస్తుంటాడు వడ్డన చేస్తున్న రంగసాయి వైపు చూస్తూ పెద్దమ్మా అన్నాడు జయరాం మీ కాఫీ పలహారాలు భోజనం ఈ డ్యూటీ ఆమె దగ్గర నుంచి తీసుకున్నాను అంది రంగసాయి మహిళా మండలివా ఏం వాళ్ళు ఏడుస్తారు అన్నాడు అతను నవ్వుతూ నవ్వే పెదవులు బిగబట్టి ఎందుకు ప్రశ్నించింది రంగసాయి వాళ్లతో సహకరించడానికి నీకు తీరిక ఉండదు పర్వాలేదు నాకు చేతి నిండా పని ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది అతను భోజనం ముగించి తన గదికి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంటే బాబు దగ్గుతున్నావు ఏదైనా మందు తెచ్చుకోవు అంది రంగమ్మ అలా అలాగేలే పెద్దమ్మ అంటూ నవ్వి వెళ్ళిపోయాడు జయరాం తానొక అనాథ శిశువు తన ఆరోగ్యం కోసం ఆరాటపడే పెద్దమ్మ తనను తాగొద్దని శాసించే రంగసాయి తనకి ఐశ్వర్యాన్ని అంటగట్టిన రావు బహదూర్ దంపతులు ఏమిటో ఇదంతా దేవుని లీలా అనుకుని నవ్వుకున్నాడు జయరాం మౌనంగా అతని వెనక తిరుగుతూ అతనికి కావాల్సిన పనులు చురుగ్గా చేస్తోంది రంగసాయి అతనికి ఏదో తృప్తిగా ఉంది ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత ఆమెను పేపర్ చదివి వినిపించమన్నాడు జైరామ్ పేపర్లో కొన్ని లైన్లు సూచిస్తూ అవి చదివి వినిపించి ఈ వారు ఎన్ని రోజులు ఉంటుందంటారు అని అడిగింది సాయి ఏమో ఏం చెప్పగలం అవసరమైతే నేను వారిలోకి వెళ్ళి దేశానికి సహాయం చేస్తానని వ్రాసానివాళ రేడియో న్యూస్ విని నాకు చెప్తావు కదూ అంటూ లేచి గుడ్ నైట్ పోయి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు జయరాం వార్లోకి వెళ్తారా జయరాం మంచి ఆలోచనే క్షతగాత్రులైన సైనికులకు సేవ చేస్తారు ఒక డాక్టర్గా వారి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తారు అప్పుడు నేను ఇక్కడ ఏం చెయ్యాలి ఒంటరిగా అతని డబ్బు తింటూ కూర్చుంటానా ఆహా కాదు ఆయన వెంట వెళ్ళిపోతాను కనీసం గాయాలకు అన్నా చేస్తాను అని ఇవాళే జయరాం వార్లోకి వెళ్ళిపోతున్నట్టు ఆలోచించసాగింది ఆమెకి రాత్రి నిద్రపట్టలేదు తెల్లవారేసరికి మొహమంతా పీక్కుపోయింది కళ్లల్లో ఎర్ర జీరలు కనిపించాయి హాస్పిటల్కి వెళ్తూ రంగసాయి వైపు పరిశీలనగా చూసిన జయరాం ఏమిటలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా పెద్దమ్మ గోపి వారి డ్యూటీలు వారికి అప్పగించేస్తావా అడిగాడు నవ్వుతూ అది కాదు ఒంట్లో బాగానే ఉంది ఓవేళ మీరు వారిలోకి వెళ్తే మీకూడా నేను వచ్చేస్తాను ఓ అలాంటి ఆలోచనలతో రాత్రి నిద్రపోలేదన్నమాట ఏం చేస్తావు నువ్వక్కడ అక్కడ మేం చేసే పని కథలు రాయడం గాన కచేరీలు చేయడం కాదు అన్నాడు హాస్యంగా ఏది చాత అయితే ఆ సహాయం నీ మొహం అని నవ్వేసి వెళ్ళిపోయాడు జయరాం ఏదో అత్యవసరమైతే నాలుగైదు మాటలు దొరలేవి వారిద్దరి మధ్య అతను ఆమె వైపు చూస్తే ఆమె చూపులు వాల్చుకునేది ఆమె అతని వైపు చూసినప్పుడు అతను చూపులు తిప్పుకునేవాడు రోజులు దొరలిపోతున్నాయి రోజు రేడియో న్యూస్ విని అతనికి చెప్పడం పేపర్ చదివి వినిపించడం దినచర్యలో ఓ భాగమైపోయింది తలవంచి ముభావంగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ పేపరు పాఠంలా చదువుతున్న సాయిని సాయి ఉదయం నుంచి చూస్తున్నాను ఏమిటా పరధ్యానం పోయి పడుకో నీకు చదవాలని ఉన్నట్టు లేదు అన్నాడు జయరాం ఆహా అవాళ తోటలో రాసిన గేయం ఊరికనే పత్రిక పంపాను అది ప్రచురణకు స్వీకరించారు అలాంటి కథ ఒకటి రాయాలని ప్లాట్ కోసం వెతుకుతున్నాను పోయి ఆలోచించుకోమరి చదవకు మన వాళ్ళు గెలిచేశారుగా అంటూ ఆమె చేతిలో పేపర్ తీసుకుని టేబుల్ మీదకి విసిరేశాడు తన గదిలోకి వెళ్ళిపోయింది రంగసాయి స్నానానికి వెళ్తూ సాయి పెద్దమ్మకి పది రూపాయలు కావాలట ఎందుకో నా పర్సులో ఉంటాయి తీసియి అన్నాడు జయరామ్ మేడ మీద అతని గదిలోకి వెళ్ళి టేబుల్ సరుగులో ఉన్న పర్సు తీసి పది రూపాయల కాగితం తీసింది రంగసాయి ఏదో ఫోటో పర్సులోంచి జారి కింద పడింది అదొక అమ్మాయి ఫోటోలా కనిపించడంతో చప్పున ఆ ఫోటో తీసి పర్సులో పెట్టేసింది దానివైపు పరిశీలనగా చూడకుండా ఎవ్వరో అమ్మాయి చూడాలనిపించిందోసారి కానీ అది అమ్మాయి ఫోటోని గుర్తించగానే అసహనంతో తన హృదయం మండిపోతుంది ఆ అమ్మాయి ఫోటోలో పరిశీలించి తన అందంతో ఆ అమ్మాయి అందాన్ని పోల్చి జయరామ్ ఆ అమ్మాయిని ఏం చూసి ప్రేమిస్తున్నారని అసూయతో వేగిపోవాలి ఆమె మనస్సు బరువుగా తయారైంది కళ్ళ నిండుగా నీళ్లు ఉబికాయి చిచి తాను దురదృష్టవంతురాలు తాను ఆశించిన మార్పు జయరాంలో ఏనాటికీ రాదు తానిలా బంగారు భవిష్యత్ కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ కాలం తీరి పండి రాలిపోవాల్సిందే అమ్మాయి రంగసాయి రంగమ్మ గొంతు విని ఉలికిపాటుగా ఆ వస్తుననత్తయ్యా అంటూ కిందికి దిగింది ఆ రోజంతా పరధ్యానగా ఓ పనికో పని చేస్తూ తడబడే రంగసాయిని చూస్తూ చిరాకు పడ్డాడు జయరాం రాత్రి మామూలుగా పేపర్ చదవమని పిలిచాడు ఇవాళ చదవలేను తలనొప్పిగా ఉంది అనేసింది రంగసాయి ట్యాబ్లెట్ ఏదైనా వేసుకుంటావా అడిగాడు జయరాం ఆహా వద్దులేండి అదే తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుంది ఇవాళంతా అలాగే ఉన్నావు వేసుకో అని బీర్వా తెరిచి ఆమె చేతికో మాత్రిస్తూ వేడి వేడి కాఫీ తాగు అన్నాడు జయరాం ఆమె మౌనంగా తన గదిలోకెళ్ళి తలుపులు మూసుకుంది హృదయం తేలికయ్యేలా తనంతాను దూషించుకొని రోదించింది అతను తనను మోసగించలేదు అన్నీ చెప్పాడు ఏ విషయం దాచలేదు తనను తానే మోసగించుకుంది కేవలం రక్షణ కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంది అతను తనను ఆకర్షించాడు అతని భార్యను అనిపించుకుంటే చాలు అని తనని తాను మభ్యపెట్టుకుంది ఆనాడు కానీ అతడు తన మెడలో తాళి కట్టాక రాత్రి అతని కారులో ఊళ్ళోకి వెళ్ళిపోతుంటే చూసిన తన హృదయంలో వేదన కాకపోతే అసూయ అనవచ్చు దహించుకుపోయేది తన భర్తను మంజరి దోచుకుంటుంది అని వేగిపోయేది కుమిలి కుమిలి ఏడ్చి అలసిపోయిన రాత్రులెన్నో గతంలో కలిసిపోయాయి ఈనాడు మంజరి నుంచి షాక్ తిని తట్టుకోలేక నిద్రపట్టక నిద్రమాత్రలు మింగి తాగి తన పక్క గదిలో నిద్రపోతున్న అతన్ని వారించి ఎదురు తిరిగింది అతనికి ఇచ్చిన మాట ఉల్లంఘించింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆ రోజు మరి జన్మలో జయరాం ముఖం చూడలేను అనుకుంది చచ్చిపోవాలనుకుంది కానీ చావడానికి కూడా ధైర్యం చాలక నిర్మల ఇంటికి వెళ్ళింది మళ్ళీ తనను గుట్టుగా ఇతరులకు తమ వ్యక్తిగత విషయాలు తెలియనివ్వకుండా తీసుకు తెచ్చుకున్నాడింటికి కానీ తనకిచ్చిన స్థానం ఏమిటి భార్యలా ఆదరించలేదు దగ్గరకు తీసుకుని ఓదార్చలేదు దూరంగా ఉంచారు పోని అతని హృదయంలో భార్యననే భావన ఉంది తనదాన్ననే అధికారంతోనే దండించగలిగారు నాపై అభిమానం ప్రేమ అనురాగం ఉన్నాయో లేదో వ్యక్తం కావడం లేదు అవి కూడా అతనిలో గుంభనంగా దాగి ఉన్నాయేమో తాను అవి బయటికి వచ్చేదాకా నిరీక్షిస్తూ వేచి ఉండాలేమో ఆ నిరీక్షణలోనే జీవితం దొర్లిపోతుందేమో అంతే మంజరిని అసహించుకున్నా అతను తనను కోరుకుంటాడని తాను అంతరాంతరాలలో ఆశించకపోలేదు కానీ ఇవాళ తన ఆశను ఊహను వెక్కిరిస్తూ ఆ ఫోటో కనిపించింది మరొక స్త్రీని కోరుకుంటున్నాడు జైరామ్ ఆమె ఫోటో జేబులో ఉంచుకున్నాడు ఏకాంతం దొరికిన ప్రతిక్షణం మక్కువగా ఆ ఫోటో చూస్తాడు కాబోలు ఎవరో ఆమె అంత అదృష్టవంతురాలు కన్నీళ్లతో ఆవేదన దా కరిగించుకున్న రంగసాయి ఏ రాత్రికో నిద్రపోయింది ఆ రోజు మొదలు జయరామ్ని చూస్తూనే తమ ఇద్దరికి మధ్య ఆ ఫోటో అడ్డుగా తెరలా నిలిచినట్టుంది ఉదాసీనంగా ముభావంగా అతనికి కావాల్సిన పనులు నిర్వర్తించేది రంగసాయి పత్రికలు అచ్చయిన గేయం చదివిన జైరామ్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆమె గదిలోకి వచ్చి ఇదిగో నా ప్రజెంటేషన్ అంటూ ఓపెన్ ఆమె కివ్వబోయాడు వద్దు తీసుకోను అంది రంగసాయి బిడియంగా లేచి నిల్చుంటూ వద్దా తీసుకోవు గేయం చాలా బాగా రాశావని ఇంకా మంచి మంచి కథలు రాయమని కోరి పెన్ ఇస్తే తిరస్కరిస్తావా అన్నాడు జయరామ్ నొచ్చుకుంటూ మౌనంగా రెండు అడుగులు ముందుకు వేసి అతని చేతిలో పెన్ తీసుకొని ఎందుకని ఇది ఇది పార్కర్ పెన్ ఖరీదైంది నాకెందుకు చేతిలో ఉన్న పెన్ వైపు చూస్తూ తడబాటుగా అంది సాయి ఎందుక మంచి మంచి కథలు గేయాలు రాయి నీకెప్పుడు మూడొస్తే అప్పుడు చేతిలో పనొదిలేసి రాసేయి చివరికి ఎన్ని పనులున్నా సరే థ్యాంక్స్ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞరాలను కృతజ్ఞత ఆరాధన మరెన్నో భావాల ఒత్తిడిలో ఆమె గొంతు తడిగా ధ్వనించింది ఆమె కనురెప్పలు వాలిపోయాయి ఎరుపెక్కిన బుగ్గలు వాలిన కనురెప్పలు అందంగా అలవోకగా నిల్చున్న ఆమె ముగ్ధ మోహన రూపం పరవశంగా చూశాడు జయరాం వెళ్ళిపోవాలి స్ట్రాంగ్ కాఫీ ఓ కప్పు తీసుకురా అన్నాడు జయరాం పెన్ పెట్లో భద్రపరిచి దిగువకెళ్ళింది రంగసాయి కథ కొనసాగుతుంది